వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేశారు. స్థానికేతరులు బడా భూస్వాముల చేతిలో ఉన్నటువంటి భూములను వెంటనే పేద ప్రజలకు పంచాలని మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు చిన్నరాజు, ఏరియా కార్యదర్శి కత్తి రవి, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు కల్లూరు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే మన గ్రామం వరకు దాదాపు 300 ఎకరాలు మనం గిరిజనులు, బీసీలు, ఎస్సీలు అందరూ కూడా పట్టాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మీకు అందరికి కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడున్న పిల్లోళ్ళంతా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పిల్లోళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు చాలా మంది ముఖ్యమైన వాళ్ళు చనిపోయారు. నాకు 26 వయసు అప్పుడు నేను ఇక్కడ సంఘం పెట్టి ఇప్పుడు నాకు 57 ఏళ్ళు అంటే దాదాపు 30 ఏళ్ళు దాటింది అన్నమాట. కాబట్టి అప్పుడు మనం ఆ రోజు ఏడున్నటువంటి కర్ణాన్నో లేదా మన పెద్దరెడ్డి అనేటువంటి సర్పంచ్ నంబి సుబ్రహ్మణ్య రెడ్డినో లేదా సుందరరామరెడ్డినో లేకపోతే ఇంకొక రెడ్డినో మనం అడిగినప్పుడు ఏమన్నారంటే ఏడేం భూములు లేవురా, అంత పట్టాలు ఉన్నాయి, ఏడాండాయి భూములు అంటారు మీకు ఇచ్చేదానికి అని అన్నారు. అప్పుడు మీరంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరకు వస్తే మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ కంచన పుత్తూరు రెవెన్యూలో